ప్రజాస్వామ్య పథకం జరుగుతున్న రాజధాని మార్పు మెసేజ్ పెడతా ఉన్నారు కదా ప్రజలందరూ పండుగ జరుగుతున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు పండుగ జరుపుకుంటే రాజధానికి సమర్థిస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది. 7400 మంది అధికారికంగా 7400 మంది పైగా పోలీసులు ఆక్టోపస్ యాంటీ నక్సల్ స్క్వాడ్ గ్రేహౌండ్స్ అవసరమా? నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతూ ఉందా ఇది? ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. ఏ ఒక్కరు కూడా ఎవరికైనా ధైర్యం ఉందా? ప్రజా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ధైర్యం ఎవరైనా చేశారా? వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్ళి ఈ రోజున డిఐజీ స్థాయి అధికారిని కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించి అడుగు వేయడానికి కూడా మమ్మల్ని అలౌ చేయకుండా బయటికి ఒక్క క్షణం సంయమనం కోల్పోతే ఒక్క క్షణం పరిస్థితులు చేయదాడిపోతుంది. మా బాధ్యత ఉంచేలా చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి కదపడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా అమరావతి ఒకటే రాజధాని. రాయలసీమలో హైకోర్టు వాళ్ళు నిర్ణయించుకున్నారని మేము సమర్థించాం. కానీ ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడైనా మూడు రాజధానులు ఉంటాయి? అసలు ఎక్కడన్నా ఆచరణీయం కాదు ఇది. అందుకు టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము. ఈ రెండింటికి భారతీయ జనతా పార్టీ జనసేన సమదూరంలో పెట్టి ఇద్దరిని చాలా బలంగా ఎదుర్కోబోతున్నాం. ఆ రోజున టీడీపీ చేస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పు ఈ రోజుకి ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒకే ఒక నెపం మీద ఈ రోజున రాజధాని తరలించడం, అక్కడ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసులు క్యాష్యూ బోర్డు రావాలి ఇప్పటికి. ఇది పొద్దుటి నుంచి ఆడపడుచుల్ని మహిళల్ని రైతుల్ని దారుణంగా లాటరీ ఛార్జ్ చేసి మేము వెళ్ళి మాట్లాడదాం పరామర్శిద్దామంటే కూడా కనీసం మా ఆఫీస్ ప్రమిస్ 10 అడుగులు కూడా చేయడానికి కూడా ఇంత సమయం తీసుకుంటా ఉన్నారు. డిఐజీ గారికి మేము విన్నవించాం. వాళ్ళే కూర్చొని ఒక గోడలాగా మమ్మల్ని వెళ్ళనివ్వకపోతే ఇంక మీ చేతులు వేయాలి వాళ్ళ మీద. అంటే వాళ్ళకి శాంతి భద్రత సమస్యలు కావాలి. వాళ్ళకి ఇందాక నుంచి ఎంత ప్రాధేయపడ్డా కానీ కనీసం ఒక గ్రామానికి వెళ్ళనివ్వండి. రైతులు కొంచెం పరామర్శ చేయనివ్వండి మమ్మల్ని. ఇది పోలీస్ అధికారుల కంటే కూడా పోలీస్ అధికారులు నడిపిస్తున్న ఈ వైసీపీ రాజకీయ నాయకత్వం నశించాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉండి 33,000 ఎకరాలను కావాలని సమర్థించిన వ్యక్తి ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఈరోజు రాజకీయ ఇదే హేతువు. మీకు తప్పులు చేసిన వాళ్ళని మీరు కమిటీలు వేసి సిబిఐ రిపోర్ట్ వేసి లోపల పెట్టడం అంతసేపు మీకు మొత్తం అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. వీటన్నిటికి వెనక్కి ఇది ఏం కారణం కాదు. వీళ్ళన్నిటికీ వైజాగ్ వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో ఫ్యాక్షన్ కల్చర్ తీసుకురావాలి. అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలి. రియల్ ఎస్టేట్ దందా చేయాలి అక్కడ. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే చీ కొట్టారు ఈ ఫ్యాక్షన్ నాయకుల్ని. ఏ రియల్ ఎస్టేట్ దందా ఈ ఫ్యాక్షనిజం చేసిందో ఈ ఫ్యాక్షన్ నాయకులు చేశారో
మళ్ళీ మొత్తం దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చేయబోతున్నారు. దీనికి యువత మహిళలే దీన్ని అడ్డుకోవాలి. మీరే అడ్డుకోవాలమ్మా, మీరే అడ్డుకోవాలి. దీన్ని యువతే అడ్డుకోవాలి. ఈరోజు నిజంగా చాలా వేదన ఉంది. నిర్దాక్షిణ్యంగా ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి ఇది ప్రజాస్వామ్యం అంటారా? దీన్ని ఇదే ప్రజాస్వామ్యం? ఇది 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని శుభ్రంగా బలంగా ప్రశాంతత ఇవ్వాల్సిన రాష్ట్రానికి అలజడిచ్చారు మీరు, అశాంతి ఇచ్చారు మీరు. సిగ్గుండాలి ఒక్కొక్కళ్ళకి. మా పార్టీ ఆఫీస్లోంచి మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు మీరు, మేము గుర్తు పెట్టుకుంటాం. ఇది మొన్నటికి మొన్న కాకినాడలో మా మీద మీరు చేసింది మేము మర్చిపోలేదు. ఈరోజు మా ఆఫీస్లో ముందు అడుగేయడానికి కూడా మమ్మల్ని నిర్బంధించారు. ఈరోజు మేము ఇది మర్చిపోం. చట్టవిరుద్ధం? ఏం చట్టవిరుద్ధం? వాళ్ళు ఏది ఏది చట్టానికి లోబడి చేశారు? మొత్తం అన్ని చట్టానికి విరుద్ధంగా చేశారు. వీళ్ళు ఒక్కటి చేయలేదు చట్టానికి లోబడి. ఇందాక నుంచి అధికారులు అడుగుతా ఉన్నా ఎందుకు మమ్మల్ని నిర్బంధించారంటే దానికి ఏం లీగాలిటీ లేదు. మమ్మల్ని అంతే మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము పంపించాం.